విజయనగరం జిల్లా సాలూరులో శ్రీనివాస రామానుజన్ గణిత క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలలో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు సాలూరు పట్టణంలోని శివాలయం రోడ్డులో ఉన్న కళ్యాణ మండపంలో రామానుజన్ గణిత క్లబ్ వ్యవస్థాపకుడు డాక్టర్ రంభ రజనీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమానికి తహసీల్దార్ శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి సిఐ సింహాద్రి నాయుడు త్రిశూల్ రమణ స్కూల్ గ్రూప్ చైర్మన్ కుమార్ డాక్టర్ మోహన్ రావు బేబీ తిరుమలాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు అనంతరం వక్తలు మాట్లాడుతూ డాక్టర్ రజనీకాంత్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు వరుసగా 20 ఏళ్ల పాటు ప్రతి ఏటా జిల్లా స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలు నిర్వహించడం ఆశామాషీ విషయం కాదన్నారు క్లబ్ ద్వారా ఆయన విద్యార్థులకు ఎనలేని సేవ చేస్తున్నారన్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ఆగిపోకుండా మిగిలిన విద్యార్థులలో గణితం పట్ల భయం తొలగించేందుకు ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమన్నారు విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంచడానికి పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో 2001లో మన జిల్లాలోనే మొట్టమొదటిగా శ్రీనివాస రామానుజన్ ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త వారి పేరున రామానుజన్ గణిత క్లబ్ను సాలూరులో నేను స్థాపించాను దాని ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా వివిధ తరగతుల విద్యార్థులకు సుమారు 100,000 మందికి పైగా విద్యార్థులు గణిత టాలెంట్ టెస్టులను నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం వరుసగా 20వ సంవత్సరం నిర్వహించిన గణిత ప్రతిభా పాఠ పరీక్షలో సాలూరు నియోజకవర్గం సాలూరు జోనల్ పరిధిలో సుమారు 22 హైస్కూల్స్ నుంచి 1,134 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఫస్ట్ తల్లిదండ్రులు ఓన్లీ వాళ్ళ పిల్లలకు మాత్రమే గురువులు అవుతారు గురువులు అయినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువ అవుతారు అందుకే గురువు అనేవాళ్ళు లేని వాడినటువంటి వ్యక్తి నాకు తెలిసి సమాజంలో ఎవరు ఉండరు ఈరోజు ఈ పొజిషన్లో మేము ఉన్నామంటే దానికి మాత్రం మా తల్లిదండ్రులతో సహా మా విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి మా గురువు గారు